సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ మేధావుల సంఘం ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతోంది. సమావేశంలో ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అందుకనే బడ్జెట్ లో న్యాయమైన వాటా అడగాలి. బీసీ సప్లాన్ అనేది ఆ నేపథ్యంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి డిమాండే. మనం బీసీ సప్లాన్ ను అడగాలి. బీసీ సప్లాన్ తో పాటుగా మనం ఇంకా సూటిగా అడగవలసింది ఏంటంటే, కార్పొరేషన్లు, రకరకాలైనటువంటి కార్పొరేషన్లు ఉన్నాయి అలా బీసీ కులాలకు చేయూతనిచ్చే లక్ష్యంతో. ఆ కార్పొరేషన్లకు నిధులు ఇస్తలేదు. నాయకులను, చైర్మన్లను నియమిస్తున్నారు, కుర్చీ వేస్తున్నారు, కానీ నిధులు మాత్రము పోయిన 10 సంవత్సరాలు ఇవ్వనేలేదు. ఇప్పటికైనా మనము ఈ కార్పొరేషన్ల కోసం ఖచ్చితంగా నిధులను కూడా అడగవలసిన అవసరం ఉంది. ఆ నిధులు కేటాయించగలిగితే మనకు కొంత అవకాశాలు పెరుగుతాయి, మన కొంతమేరకైనా అభ్యున్నతిలోకి రావటానికి వీలు పడుతుంది. ఇంకా ఒకటి చాలా కీలకమైన అంశం ఏంటంటే, ఎక్కువ వరకు బీసీ కులాలు రకరకాల వృత్తుల్లో నిమగ్నమై రకరకాల వస్తువుల ఉత్పత్తిలో భాగస్వాములై ఉన్నారు. వారు తయారు చేసేటువంటి వస్తువులకు ముడిసరుకును సబ్సిడీలో ఇవ్వాలి. ఆ వర్గాలు ఉత్పత్తి చేసే వస్తువులకు మార్కెటింగ్ చేయాలి, కల్పించాలి. ఇవి కొన్ని కీలకమైనటువంటి అంశాలు. అంటే వనరుల మీద ఉండేటువంటి హక్కు అంబేద్కర్ గుర్తించి ఈ అవకాశాలను చేయవలసిన బాధ్యతను ఆదేశక సూత్రాల్లో పేర్కొంటే, వాటి అమలు కోసం 70 దశకంలో వచ్చినటువంటివి ఈ కార్పొరేషన్లు. అప్పుడు 20 సూత్రాల పథకం కింద అసమానతలను, పేదరికాన్ని నిర్మూలించే లక్ష్యంతో వచ్చినటువంటివి. వీటన్నింటిలో మనం వీటిని దృష్టి పెట్టి వాటి అమలు కోసం మనం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. నా దృష్టిలో నిర్దిష్టంగా కార్యాచరణ అంటూ మనం తయారు చేసుకుంటే, ఇట్లాంటి డిమాండ్స్ను స్పష్టంగా తయారు చేసుకుని ఆ డిమాండ్స్ సాధన కోసం కృషి చేయాల్సిన బాధ్యత మనం స్వీకరించాలి. తప్పకుండా అందులో రిజర్వేషన్లు మరింతగా కుదించకపోతున్నటువంటి సమయం ఇది. చాలా వరకు ప్రైవేట్ కార్పొరేషన్లకు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు గవర్నమెంట్ వెళుతున్నటువంటి సమయంలో ప్రభుత్వమే తన బాధ్యతలను నిర్వర్తించాలని కోరటం ద్వారా ఉపాధి అవకాశాలను కూడా విస్తృతపరచడానికి అవకాశం ఉంటుంది. వీటన్నింటి మీద దృష్టి పెట్టడానికి మనం ప్రయత్నం చేయవలసిన సందర్భం ఇది. తప్పకుండా నేను కానీ తెలంగాణ జనసమితి కానీ ఈ బాధ్యతలు సీరియస్గా తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా నేను హామీ ఇస్తూ, వాటి ఆచరణలో పెట్టడానికి ఏ ప్రయత్నం జరిగినా ఇదివరకు కూడా ఎప్పుడు కృష్ణయ్య గారు ఏ కార్యక్రమాలు తీసుకున్నా భాగస్వాములం అవుతూ ఉన్నాం. ఇప్పటి వరకు ఇప్పటికి కూడా అట్లాంటి ప్రయత్నాలన్నీ కూడా మనం కొంత సమిష్టిగా రూపకల్పన చేసుకునే పని అయితే అందులో మేము కూడా భాగమై వాటి సాధన కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. చక్కటి కార్యక్రమం నిర్వహించిన డాక్టర్ కేశవ్ గారిని అభినందిస్తున్నా. నిజామాబాద్లో ప్రాక్టీస్ చేస్తారు డాక్టర్ గారు, మరి ఇవాళ ప్రాక్టీస్ వదిలిపెట్టి ఈ హాలిడే అయినా కానీ హాలిడే మీరు ఇంట్లో ఉండకుండా నిజామాబాద్కు పరిమితం కాకుండా ఇక్కడి దాకా రావటం విశేషం కదా, అది మేము గుర్తు చేసుకోవాలి తప్పకుండా. ఒక మంచి ప్రయత్నం వారు మొదలుపెట్టిండ్రు మేధావుల ఫోరం తరఫు నుంచి. ఈ ప్రయత్నాన్ని ఆపకుండా ఒక ఆచరణాత్మకమైన ఎజెండాగా ఇది రూపుదిద్దుకునే వరకు ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తారని నేను ఆశిస్తూ, అందుకు మా సహకారం కూడా ఉంటుందని పేర్కొంటూ మీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలతో సెలవు.